నరసింహారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాలు ముగింపు సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వారికి నివాళులు అర్పిస్తూ ఒక గొప్ప మేధావి బహుభాషా కోవిదుడు దేశంలో మొట్టమొదటి తెలుగు ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు గర్వపడే రీతిలో తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వారు రాష్ట్రంలో మంత్రిగా రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేంద్రంలో కేంద్ర మంత్రివర్గంలో కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రిగా అనేకమైనటువంటి బాధ్యతలు వారు నిర్వర్తించారు. ఏ బాధ్యత నిర్వర్తించినా దానికి వన్నె తెచ్చాడు తప్పితే ఒక తెలుగువాడిగా మనం గర్వపడాలి. ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా వారు ఏదైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాన్ని తన మేధా సంపత్తితో వినూత్నమైన పద్ధతిలో ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టి దేశాన్ని ఆదుకున్నటువంటి మహనీయుడు, ఒక గొప్ప వ్యక్తి. అనర్గళంగా దాదాపు 14 పై భాషల్లో మాట్లాడగే వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి చెందడము, తెలుగువాడు కావడము గర్వపడుతుంది. దురదృష్టవశాత్తు దేశ ప్రధానిగా కొనసాగిన వ్యక్తి ఆనాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా కొనసాగిన వ్యక్తికి మరి కాంగ్రెస్ పార్టీ అదే రకంగా నెహ్రూ కుటుంబ సభ్యులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనేక అవమానాలు వారు ఎదుర్కొన్నారు. చివరికి తన చివరి శ్వాస తర్వాత కూడా ఒక మొదటి ప్రధానమంత్రి ఢిల్లీలో కనీసం వారికి సహజంగా దేశానికి ప్రధానమంత్రులుగా కొనసాగిన వ్యక్తులందరూ కూడా ఢిల్లీలోనే వారికి అంతిమ సంస్కారాలు, వారి యొక్క పేరు మీద వారికి గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి కేంద్రాలు ఆ ప్రభుత్వాలు నిర్వర్తిస్తే మొదటి వ్యక్తి పివి నరసింహారావు. చివరికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గేటు దగ్గర కూడా శవాన్ని అనుమతించినటువంటి సోనియా గాంధీ, అంత కరుడు కట్టినటువంటి ఒక తెలంగాణ వాడిగా తెలుగు వాడిగా అది ఆ వ్యక్తికి జరిగిన అవమానం కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా ఆలోచించి వారి ప్రతిష్టను మళ్ళీ పునఃస్థాపించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో మరి ఒక గొప్ప పీవీ ఘాట్ అక్కడ నిర్మించి వారి సేవలను, వారు చేసినటువంటి విశిష్టమైన సేవలు ఈ దేశానికి రాష్ట్రానికి గుర్తింపుగా మొదటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వారికి ఢిల్లీలో వారికి గుర్తింపు తీసుకురావడం, ఈరోజు కూడా స్వయంగా ప్రధానమంత్రి వారికి ఉత్తరం ద్వారా నివాళులు అర్పించారు శత జయంతి ఉత్సవాల సందర్భంగా. అటువంటి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ఆనాడు అబాసుపాలు చేసి అవమానానికి చేస్తే ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీ కూడా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా శతజయంతి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా మరి బీబీ పేరు మీద అనేకమైనటువంటి ఇక్కడ మ్యూజియం నిర్మిస్తామని, రకరకాలైన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఘనంగా పలికినటువంటి ముఖ్యమంత్రి గారు నేను ఉదయం వారు ఉపన్యాసాలు విన్నాను. మీరందరూ కలిసి మాకు ఒక ఎమ్మెల్సీ కట్టబెట్టారు బీబీ గారి తరపున అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంతకంటే ఘోరం అంటే ప్రతి అంశాన్ని కూడా రాజకీయంతో ముడిపెట్టడమే తప్పితే మీరు 10 కోట్లు మంజూరు చేసి 2 కోట్లు కూడా ఇప్పటి సంవత్సరాలు ఖర్చు పెట్టలేదంటే బీవీ పట్ల మీకు ఉన్నటువంటి అది ప్రేమన నటన తెలంగాణ ప్రజలు అర్థం చేస్తున్నారు. దాన్ని కూడా ఒక పార్టీకి పరిమితం చేయాలి. ఇవాళ ప్రతిపక్షాలందరినీ కూడా విశ్వాసం తీసుకొని ఒక తెలుగు వాడిగా తెలంగాణ వాడిగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ ఖ్యాతి సంపాదించిన వ్యక్తికి ఇవాళ కనీసం గౌరవ సూచకంగా ప్రభుత్వం లాంఛనాలతో అన్ని పార్టీలను వరదని విషయాలు. చివరికి మా ప్రజాప్రతినిధి కార్పొరేటర్ స్థానికంగా ఉండే సుచరిత
ప్రాంతం మరి కనీసమైన ఆహ్వానం కూడా లేదు. దానికి పార్టీ రంగం పొలిమి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం అది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లుతుంది. ఇప్పటికైనా ఇటువంటి మహనీయులకు రాజకీయ రంగు పొలమకుండా రాజకీయాలకు పరిమితం చేయకుండా ఇవాళ వారి పేరు మీద పోస్టల్ స్టాంప్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చొరవతో త్వరలోనే దాన్ని విడుదల కూడా వారు ప్రయత్నాలు చేసి తప్పకుండా పివి నరసింహారావు యొక్క మహనీయుని పేరు మీద కూడా పోస్టల్ స్టాంప్ కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా మరి కేంద్ర మంత్రిగా వారు బాధ్యత తీసుకుని తప్పకుండా నెరవేర్చుతారని ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటను కట్టుబెట్టుకొని ఇవాళ ఆదరాబాదుగా ఒక విగ్రహాన్ని వల్ల మరి ఈరోజు మరి ప్రతిష్ఠించినట్టే ఇంకా మ్యూజియం విషయంలో కానీ ఇచ్చిన వాహనాలను కూడా తప్పకుండా నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి తెలుగు బిడ్డ స్వర్గీయ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా చెప్పండి వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున నా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాం. పివి నరసింహారావు గారు ఒక శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా మన రాష్ట్రానికి దేశానికి ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి పరిపాలన సమర్థుడిగా పేరు తెచ్చుకున్నటువంటి పివి నరసింహారావు గారు వారు భాష విషయంలో పరిపాలన విషయంలో వ్యక్తిత్వం విషయంలో మన తెలుగు తేజాన్ని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. వారు టైంలో భూ సంస్కరణలు కానీ లేక అనేక పరిపాలన సంస్కరణలు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ దేశ ప్రజలకు అందించినటువంటి వ్యక్తి. వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వము పోస్టల్ స్టాంపు విడుదల చేయడము ఘాటి నిర్మాణం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖుల సమక్షంలో ఆ యొక్క పోస్టల్ స్టాంపు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు వారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి నివాళులు అర్పించేటువంటి సమయం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు, అనేక సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేశారు. క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా పనిచేశారు, గాంధీ కుటుంబానికి విధేయులుగా పనిచేశారు. మరి ఈరోజు శత జయంతి ఉత్సవాల సందర్భంగా కనీసము రాహుల్ గాంధీ గారికి అయిన దానికి కాని దానికి అబద్ధాలతో సోషల్ మీడియాలో అనేక రకాలుగా సందేశాలు పెట్టేటువంటి రాహుల్ గాంధీ గారికి ఒక గొప్ప నాయకుడు, తెలుగు ప్రజలు దేశ ప్రజలు గర్వించేటువంటి మహానుభావుడుగా పేరు తెచ్చుకున్నటువంటి పివి నరసింహారావు గారి శత జయంతి సందర్భంగా
సోషల్ మీడియాలో పెట్టడానికి కూడా ఈ రోజు సమయం రాలేదా మనసు రాలేదా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఈ రోజు ప్రధానమంత్రి గారు పని చేసినటువంటి పివి నరసారావు గారు అంటే నెహ్రూ కుటుంబానికి ఎందుకు కోపం అర్థం కావలేదు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం పని చేస్తుంది అర్థం కావడం లేదు అసదుద్దీన్ ఓవైసీ పివి నరసారావు గారి పేరు చెప్తే ఒంటి కాలు మీద నిలబడతారు ఆ తర్వాత గాంధీ కుటుంబము పివి నరసారావు గారి పేరు చెప్తే ఒంటి కాలు మీద నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాము ఇది మంచిది కాదు ఇది తెలుగు ప్రజలను అవమానం చేసేటువంటి చర్య తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు మరి వారికి మరొకసారి యొక్క శతజయంతి సందర్భంగా శ్రద్ధాపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను।